అవునా? తిరుపతికి చాలా బస్సులు ఉన్నాయి కదా, నువ్వెందుకు లారీలో వస్తున్నావు? బస్సు అయితే ఆపమన్న చోట ఆపడు. అన్నిటికీ ఒక విషయం ఉంది. అది సరే, కాస్త మందేసుకోవచ్చా? మంద మీకు కూడా ఓ కటింగ్ ఇస్తానులేండి. అట్టాగైతే వేసుకో వేసుకో తమ్ముడు. మనకి కటింగ్ సరిపోదు తమ్ముడు, క్వార్టర్ అయినా కావాలి. అలాగేనా, గ్లాస్ ఏమైనా ఉందా? దానిలో చూడు, ఆ సెటప్ అంతా ఉంది. దాని వెనక పచ్చడి ఉంది చూడు, నిమ్మకాయ పచ్చడి, అది తీసుకో, సూపర్గా ఉంటుంది తమ్ముడు. ఫుల్గా పోయి వేసుకొని 3 రోజులు అయింది. సరేనా, తీసుకో, కటింగ్ వేసుకోండి. ఏందబ్బా నువ్వు, బండి తోలుతున్నావు కదా, కరెక్ట్గా ఉండాలా. తాగండి తాగండి. అసరే, ఈ రూట్లో ఎన్నేళ్ళుగా నడుపుతున్నారు? 6 ఏళ్ళుగా నడుపుతున్నాను. ఎందుకు అడుగుతున్నా? దానికి ఒక విషయం ఉందిలేండి. ఏది అడిగినా విషయం ఉంది, విషయం ఉంది అంటున్నావు ఏంది? తెలుస్తుందిలేండి. సరే గాని, అక్కడ టార్చ్ లైట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ బండి కాస్త స్లో చేయండి. ఓ అట్టాగా, నువ్వు ఆ పార్టీయా? విషయం ఏంటన్నారు కదా, ఇదేనండి ఆ విషయం. ఇందుకే హైవేలో లారీలో వచ్చేది. అర్థమైంది అర్థమైంది. అటు చూడబ్బా, మొహానికి లైట్ వేసుకొని సిగ్నల్ చూపిస్తుంది, చూసావా? 2 ఏళ్ళు చూపిస్తున్నా, 200 రేటు ఓకేనా? అది ఓకేనే, ముందు బండి ఆపండి. ఇదేనా 2 ఏళ్ళు చూపిస్తుంది? అవును, మీరు దగ్గర తమ్ముడు ఈ మనం దొరికే పాఠాలు నేర్పుతున్నావా? నేను రెగ్యులర్గా ఆపే స్థలం ఇదేనబ్బా. నాకు ముందున్నది సెట్ అవ్వదు, అదిగో అక్కడ 3 నెంబర్ ఉంది చూసావా, అదేనా సెట్ అవుద్ది. అది మరీ డిమ్గా కనిపిస్తుంది. ఏయ్, ఫిగర్ కత్తిలా ఉంది, మ్యాటర్ ఏంటో చూద్దాం. వెళ్దామా? అవును, నేను ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుందే. నువ్వు వచ్చింది సుఖపడడానికి, ఊరికే చెత్త చోకులు వేగ. రూల్స్ బాగానే మాట్లాడుతుంది, సరే పద. మామ చంద మామ ఈ చందమామ చందమామ. ఆగవయ్యా, రోజు చందమామను చూస్తున్నావుగా, ఇంకేంటి? ఎన్నిసార్లు చూసినా అరిగిపోదు కదా. అవును, నీ పేరేంటన్నా? పూరి. పూరియా? పూరి జగన్నాథ్వా లేక పూరి శంకర్? ఏంటి ఎటకారమా? పూరి నాగరాజు. పూరి నాగరాజా? ఎలా కాటేస్తావో చూద్దాం. ఏంటక్క, బేరం కుదిరిందా? ఏయ్, ఏంటి రాగానే పడుకుంటున్నావు? నాకు 3 రావద్దా? నువ్విచ్చే 200 రూపాయలకి నిన్ను రెచ్చగొట్టాలంటావా? నువ్వు చెప్పిందంతా జరగాలంటే మీ ఆవిడ్ని తీసుకుని ఊటీకు కొడైకెనాల్కు వెళ్ళు. 3 రాలేదట, నాకు టైం అవుతుంది, వేరే పార్టీని చూసుకోద్దా? తొందరపడుతుందేంటి, టక్కుని పంపించేస్తుందా ఏంటి? యో ఆగవయ్యా. ఏయ్, నువ్వే కదా చెప్పావు పాము ఎలా కాటేస్తుంది అని. అందుకని మరీ ఆవేశ పడిపోతే ఎలా? ఇదిగో దీన్ని వేసుకో సేఫ్టీకి. ఇదేంటి, ఒక్కటే ఇస్తున్నావు నువ్వు? డబుల్ ఇవ్వు, స్టీల్ బాడీ కదా మందే. యో ఏమనుకుంటున్నావయ్యా, వేసుకో వేసుకో. సరే మొహం కాస్త తిప్పుకో. కవిత తెలుగులో 100కు 100, ఇంగ్లీష్లో 100కు 100, లెక్కల్లో 100కు 100, సైన్స్లో 100కు 100, సోషల్లో 100కు 100, 500కి 500. వెరీ గుడ్ కవిత, నువ్వు గొప్పదానివి అవుతావమ్మా. యో, 200 రూపాయలు ఎక్కువ వేసివ్వయ్యా, కంపెనీ ఇస్తున్నాను కదా. యో అంతా ఓకే కదా, మొత్తంగా 500 రూపాయలు ఇవ్వవయ్యా. ఒంట్లో ఎలా ఉంది నాన్న? పర్వాలేదమ్మా. అమ్మా ఇదిగో వస్తున్నానమ్మా. అమ్మా తీసుకోమ్మా, అన్ని వస్తువులు తీసుకొచ్చాను, కాస్త జాగ్రత్తగా. ఈరోజు కలెక్షన్ పర్వాలేదమ్మా. అయ్యయ్యో, ఏంటి ఇది, మీదంతా గీతలు ఉన్నాయి. ఏంటమ్మా కొత్తగా అడుగుతున్నావు? వచ్చేవాళ్ళు మనుషుల్లా ఉంటే పర్వాలేదు, పశువులాగా ప్రవర్తిస్తున్నారు. కాస్త మందురాయమ్మా. సరేనమ్మా. ఇదిగో ఈ డబ్బు తీసుకుని
నాన్నగారిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి మందులు అవి కొను. సరే సరేనమ్మా, ఇప్పుడే తీసుకెళ్తానమ్మా. కళ్ళకి ఎక్కువగా రాయకు మంటెడతాయి, కళ్ళకి తగలకుండా రాసుకో. ఏం చేసేది, ఇదే ఫ్రీగా దొరుకుతుంది, ఇది వేసుకున్నా మంట పుడుతుంది. సినిమాకి వెళ్దామా, మార్కెట్ కి వెళ్ళాలి. నా సంచి పాతైపోయింది, ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు? ఏంటక్క జోకులా? ఏంటి పగలే తయారవుతున్నారు? ఏంటి పగలే డ్యూటీయా? అవును, పార్టీకి పెదాలు ఎర్రగా ఉండాలట, అప్పుడే మూడొస్తుందంట. అందుకే ఒక 10 రూపాయలు ఎక్కువ ఇస్తారుగా. మన పరిస్థితికి లిప్స్టిక్లు కొనుక్కోగలవా? అందుకే ఈ సిగరెట్ అట్ట మీద ఉండే రంగుని రుద్దుకుంటున్నాను. అందరూ ఇక్కడే ఉన్నారు, అందరి దగ్గర కమిషన్ కొట్టేద్దాం. ఏ ధనం, నీ పార్టీ రెడీగా ఉన్నారు, బయలుదేరు. బయలుదేరాను భరణి. చూడు, తీసుకున్న డబ్బులు సగం నాకు వచ్చేయాలా? ఏంటి అర్థమైందా? ఎందుకు, వాడు నన్ను గెల్లుకుంటున్నాడు, నేను డబ్బులు తీసుకుంటున్నాను, నేనెందుకు నీకు సగం డబ్బులు ఇయ్యాలి? బాగా అడగా. కోళ్ళు అమ్మడం నుండి ఒళ్ళు అమ్మడం వరకు అన్నిటికీ బ్రోకర్ కావాలమ్మా. నాకు రావాల్సింది రాలేదనుకో, ఆ తర్వాత ఈ వృత్తి చెయ్యలేరు. ఏం చేస్తావు? ఏం చేస్తానా, అందరికి ఏడు సుమారు కారు పుట్టించి మీ దుకాణం మూయించేస్తావా? అమ్మా, డబ్బులొద్దు కానీ ఉడుం పట్టొద్దులే, ఇక నేను దేనికి పనికిరానే. కాపాడాలరా ఏమండి? నువ్వెళ్ళు. మీరు రండి. నేనా? ఏ ఆదొద్దా? లేదు, తనొద్దు. ఏంటి నన్ను పిలుస్తున్నాడు? నువ్వెప్పుడు తన కోసం వస్తుంటావు, ఈరోజేంటి నా మీద అసపడొచ్చావు? ఏంటయ్యా దిక్కులు చూస్తున్నావు, ఏదో ఒకటి మాట్లాడు. చూపులతోనే కొరుక్కు తింటూ ఉంటారు. నువ్వేమో ఇంత దూరం వచ్చి సైలెంట్గా కూర్చున్నావు? అది కాదండి, నేను శాకాహారి. పితికితేనే గేదె పాలు వస్తాయి, అంతా శాకాహారమే. మంచి మనిషి కూడా ఒంటరిగా ఉంటే మృగంలాగా మారిపోతాడయ్యా. ఇదిగోండి తీసుకోండి. వద్దు, నువ్వే ఉంచుకోవయ్యా, పడుకోకుండా నేను డబ్బు తీసుకోను. ఆమె ఎందుకు ఈ వృత్తికొచ్చింది? ఏ అమ్మాయి? మీ పక్క నించుంది ఆ అమ్మాయే. ఎవరు, నీలానా? అవును. ఓ, నువ్వు తన గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చావా? అవును. అర్థమైంది. అవును, నువ్వు పత్రికలో పనిచేస్తున్నావా? హైవేలో రెడ్ లైట్ తప్పు తప్పు, టార్చ్ లైట్ అని హెడ్లైన్ వేసి డబ్బు సంపాదించాలనుకుంటున్నావా? కాదు, నేను పత్రికా విలేకరిని కాదు. పని మానేసి కబుర్లు చెప్పుకుంటానేంటి? ఏంటి కవిత, అయిపోయిందా? ఇంకా మొదలే కాలేదు. ఏ వచ్చింది అతనికి, నీలా ఎందుకు ఈ పనికి వచ్చిందో తెలియాలట. ఈ స్టేషన్ కి కొత్త ఎస్ఐ వచ్చాడు, అతను నిన్నే వెతుకుతున్నాడు. నువ్వే వెళ్ళి ఫైన్ కట్టేసావు అనుకో, నిన్ను అసలు వెతకడు, లేదంటే లాకప్ లో వేసి లాఠీతో ఆడుకుంటాడు. ముందు వెళ్ళి ఫైన్ కట్టు, వెళ్ళు వెళ్ళు. ఎందుకు వచ్చామనేది కూడా తెలుసుకోకుండా కొత్త చిత్రం నిర్మాతలాగా కథ వింటున్నాడు. చూడు ఏమయ్యా, 2 రోజులుగా వస్తున్నావు, ఏమి చేయనంటున్నావు? అది కాకుండా కవితతో నీల శోక కథ గురించి అడిగావు బాబు. ఏంటి లవ్ చేస్తున్నావా? అరే సిగ్గుపడకుండా కాస్త చెప్పాయ్. లవ్ చేస్తున్నావా? అరే చెప్పోయా. లవ్వా? దేవుడి ప్రసాదం కోసం సారా కొట్టుకొచ్చినట్టుందా? అవును, లవ్ చేసి ఏం చేయబోతావు? అడుగుతున్నాడు కదా, లవ్ చేసి ఏం చేస్తావయ్యా? అరే పెళ్ళే కదా, పెళ్ళైన తర్వాత చెప్పవయ్యా, అంతేగా. ఓయ్, అది 200 వస్తానంటుందిగా. ఇంకేముంది, ఎందుకయ్యా చుట్టూ తిరిగి ముక్కు పట్టుకుంటావు? డబ్బులు ఇచ్చావా, గమ్మును పడుకున్నాం లేకుండా మూర్ఖుళ్ళకున్నావే. చూడండి కుర్రాడికి రోషం వచ్చింది, వెళ్ళు వెళ్ళు.
మంట పుడుతుందా? అబ్బా బాగా గీకేశాడు పిచ్చి కుక్క. పిచ్చి? అలాంటి వాళ్ళని నిలబెట్టి కాల్చే. నువ్వు ఒకదానివి. కొంతమంది మగాళ్ళు ఇలాగే గీకుతారులే. ఏంటి నీల, మీ వాడు ఇక్కడికి వచ్చి నుంచున్నాడు? ఉంటే ఉండి మనకేంటి? ఏంటే మందు రాస్తున్నాను, మండట్లేదా? మనసులో మండిపోయే మంటల కంటే ఇదేం పెద్ద మంట కాదులే. ఇలా చేసేవాళ్ళు అసలు బాగుంటారా? వాళ్ళంతా బాగుండటం వల్లే మన దగ్గరికి వస్తున్నారు అనవసరంగా తిట్టుకే. నీలాక సిగరెట్ పెట్టులు కళ్ళుకు వేసుకునే కాటిక ఇవ్వక. ఇదిగో. ఏంటి కవిత, బుక్లో ఏం రాసావు? కవితలు ఇటివో. అతనికి కామ ఆకలి, నాకు కడుపు ఆకలి, ఆకలి ఆకలి కలిసింది వడ్డించుకుంది. బానే రాశావు. కవిత నీలాని అరవయ్యా, మేము అమ్ముడుపోయే వస్తువులే కదా. నీలా, నీ కథ వినకుండా వాడు వెళ్ళడనుకుంటా. వాడి సంగతి ఏంటో చూడు. నేను వెళ్తానే, నా నోటి లైవ్. నేను వస్తున్నా. లోపల పక్కనే మంచినీళ్ళు మాత్ర పెట్టాను, తీసుకునేసుకోండి. ఏం చేస్తావు? కూలి పని చేయడానికి వెళ్తాను. కూలి పనికి వెళ్ళి 50 సంపాదించి కాపాడుకుంటావా? చెప్పవే, అంతవరకు నీ భర్త బతికే ఉంటాడా? అప్పుడు నేనున్న పరిస్థితుల్లోనే ఈరోజు నువ్వు ఉన్నావు. అమ్మ నాన్నల్ని కాపాడుకోవాలి, చెల్లిని చదివించాలి, అందుకోసమే నేను నా ఒళ్ళు అమ్ముకుంటున్నాను. నా మనస్సాక్షి ఎలా చెప్పిందో అలా చేస్తున్నాను. ఈరోజు వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. వాళ్ళ సంతోషాన్ని చూస్తుంటే నాకే నొప్పి తెలియడం లేదు. ఆ కాలంలో సతీ సావిత్రి లాంటి వాళ్ళు తన భర్త ప్రాణాన్ని దక్కించుకోవటానికి సాక్షాత్తు ఆ యముడితోటే పోరాటం చేసి వరం పొంది తాను అనుకున్నది సాధించిందట. ఇప్పుడు నువ్వేం చేస్తావు నీల? ఇలా చూడు నీల, నేను నీ కన్నీళ్లను తుడవగలను, కానీ నువ్వు తలుచుకుంటే ఆపగలవు. నీ భర్త బతకాలి, నువ్వే నిర్ణయించుకో. నా మనసు ఊపిరి మీరేనండి. ఒక తల్లి రక్తమే బిడ్డకు పాలవుతుంది. మీరు ప్రాణాలతో ఉండాలంటే నా శరీరమే మందవ్వాలి. అవ్వని. నిర్ణయించుకున్నావా? ఇదిగో ఈ టార్చ్ లైట్ పట్టుకో. ఈ వ్యాపారంలో పోలీసుల దందాయే ఎక్కువైపోయింది. ఇదిగో వెళ్తున్నారు కదా, వీళ్ళే మన ఎస్కార్ట్ బ్రోకర్స్. మనం నేరుగా పార్టీ దగ్గరికి వెళ్ళలేం. ఇక్కడ మనమే అన్ని మాట్లాడి ఫిక్స్ చేసుకోవాలి. ఈ టార్చ్ లైటే మనకి దారి చూపిస్తుంది, అర్థమైందా? లారీ వచ్చేటప్పుడు ఈ టార్చ్ లైట్ ని ఇలా తిప్పాలి. లారీ పక్కకు వచ్చాక టార్చ్ లైట్ మన వైపుకి తిప్పాలి. ఆ తర్వాత ఇలా మొహాన్ని చూపించాలి. ఇలా టార్చ్ ఆన్ చేస్తూ రేట్ మాట్లాడుకోవాలి, 200, 300 అని. వాడికి కిట్టుబాటు కాకపోతే వాడి లారీ లైట్ ని డిమ్ చేసి చూపిస్తాడు. మనం టార్చ్ లైట్ ద్వారానే అన్ని మాట్లాడేసుకోవాలి, అర్థమైందా? మధ్యలో బ్రోకర్ వస్తాడు, వాడికి కాస్త కమిషన్ ఇవ్వాలి. ఒకవేళ పోలీసోడు వస్తే వాడికి డబ్బిచ్చి సెటిల్ చేసుకోవాలి. లారీ వస్తోంది, టార్చ్ లైట్ వేసి చూపించు. సరేనా? రేట్ ఓకేనా? సరే రా, వెళ్దాం.